తెలంగాణలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒకరోజు దీక్షకు పిలుపునిచ్చారు. ఇందిరా పార్కు వద్ద ఒకరోజు దీక్ష చేసేందుకు బండి సంజయ్ పూనుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం కోవిడ్ ఆంక్షల కోసం కీలక ఉత్తర్వులు జారీ చేయగా బండి సంజయ్ దీక్షపై సందిగ్ధత నెలకొంది. ఈ నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తలపెట్టిన నిరుద్యోగ దిశలో చిన్న మార్పు చేశారు. నిరుద్యోగ దిశను ముందుగా ప్రకటించినట్లుగా ఇందిరా పార్కు వద్ద కాకుండా నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి మార్చినట్లు వెల్లడించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయ ఆవరణలో నిరుద్యోగ దీక్ష చేయనున్నట్లు సంజయ్ ప్రకటించారు. బీజేపీ నిరుద్యోగ దీక్షకు భయపడే ప్రభుత్వం ఆంక్షలు విధించి జీవో జారీ చేస్తుందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. పార్టీ కార్యాలయంలో జరిగే నిరుద్యోగ దీక్షను విజయవంతం చేయాలని బీజేపీ పిలుపునిచ్చింది.